సమాజం టీవీ తొప్పలంగి నియోజకవర్గంలో ఈ మధ్య మీ మీద ఒకటి రెండు కథనాలు చూడడం జరిగింది. పేరుకి ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం పని చేయట్లేదు, ఒకరిద్దరు ముగ్గురు చేతుల్లోనే కీలబొమ్మగా మారిపోయారు మా ఎమ్మెల్యే అని ఆ కథనాలు కొన్ని వెలువడ్డాయి. మీ మీద కొన్ని విమర్శలు, వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగానే మీరు కీలబొమ్మగా మారారా? 100% 100% అది అబద్ధం. రీసెంట్గా తొప్పగండి మండలం కాటనపల్లి గ్రామంలో ఒక కుటుంబం ఒక పాపం తల్లిదండ్రులు కోల్పోయి దాదాపు అనాథలుగా మారిన పరిస్థితి, ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడం వల్ల టెంట్ కింద ఉన్నారు. తాజాగా దానిపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు కరీంనగర్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు, స్థానికంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కనబడతాను, ఇట్లే ఉంటుందా అనే ఒక ఘటన విమర్శలు మీపైన కానీ చేయడం జరిగింది. దానికి మీ స్పందన ఏంటి? రఘునందన్ రావుకు ఒక మానవీయ కోణం. అనూహ్యంగా మనకు ఎప్పుడు లేనిది ఈ చొప్పండి నియోజకవర్గంలో ఒక COVID-19 పాజిటివ్ కేసు, కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ఆ పేషెంట్ విషయం గురించి, ఆ కరోనా వ్యాధి గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు మీ నియోజకవర్గంలో తీసుకుంటున్నారు? ప్రస్తుతం స్టేటస్ ఏంటి? తక్కలపల్లి మల్లేల మండలం తక్కలపల్లిలో ఒక కేసు నమోదైంది. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల్ని స్వరాష్ట్రానికి స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం వింటాం. నిజంగానే చొప్పండి నియోజకవర్గానికి సంబంధించిన గల్ఫ్ కార్మికుల్ని మీరు తీసుకురాబోతున్నారా? గల్ఫ్ కార్మికులకు వాస్తవంగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు కూడా వచ్చినాయి, వడగండ్ల వానలు, రైతులను కూడా తీవ్ర ఇబ్బందుల నెట్టేసినాయి అవి. చొప్పండి నియోజకవర్గంకి వచ్చేసరికి ఈ రైతు మిల్లర్ల సమస్య కూడా రైతులకు ఎక్కువ ఉంది. ఈ మిల్లర్లు కూడా రైతులు వేధిస్తున్నారు. ఈ ఐకేపీ సెంటర్లు ఈ మిల్లర్లు కలిసి ఒక రైతును దోస్తున్నారు, దోపిడీకి గురి చేస్తున్నారని చెప్పేసి అనే విమర్శలు తెలంగాణ రాష్ట్రం అంతా వెలువెత్తుతున్నాయి, అలాగే చొప్పండి నియోజకవర్గంలో కూడా వెలువెత్తుతున్నాయి. దానికి మీరిచ్చే స్పందన ఏంటి దానిపై? అలాగే మీరు తెలంగాణ రైతాంగానికి, మీ చొప్పండి నియోజకవర్గ రైతాంగానికి మీరు రైతులను సందర్శించాలా? మీరు ఏవైతే సెంటర్లు ఉన్నాయో అలా సెంటర్లు సందర్శించి రైతులకు మీరు ఎలాంటి భరోసా కల్పించారు ఇప్పటివరకు? చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యంగా ఇది ఎడారి ప్రాంతం, ఇక్కడ చొప్పండి స్థానిక బిడ్డగా చొప్పండిని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? మీ ఆశయం ఏంటి? అందరికీ నమస్కారం. సమాజం టీవీ బోల్టాక్స్ అన్ని నిజాలే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రాజమహేంద్ర. ఈరోజు మన బోల్టాక్స్ అన్ని నిజాలే ముఖ్య అతిథి చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ గారు. నమస్తే సార్. నమస్తే. మన కార్యక్రమం పేరు బోల్టాక్స్ అన్ని నిజాలే. మీరు కూడా ఈ కార్యక్రమంలో అన్ని నిజాలే చెప్తారని మేము ఆశిస్తున్నాం. 100% అన్ని నిజాలే చెప్తారు. చొప్పదండి నియోజకవర్గంలో ఈ మధ్య మీ మీద ఒకటి రెండు కథనాలు చూడడం జరిగింది. చొప్పండి నియోజకవర్గంలో పేరుకి ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం పని చేయట్లేదు, ఒకరిద్దరు ముగ్గురు చేతుల్లోనే కీలబొమ్మగా మారిపోయారు మా ఎమ్మెల్యే అని ఆ కథనాలు కొన్ని వెలువడ్డాయి. మీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగానే మీరు కీలబొమ్మగా మారారా? 100% 100% అది అబద్ధం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. స్థానికుడని, చదువుకున్నోడని, ఈ నియోజకవర్గం నా ద్వారా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతూనే గొప్ప విశ్వాసంతో నన్ను గెలిపించారు. బ్రహ్మాండంగా మా నియోజకవర్గం, ముఖ్యంగా ఎడారి ప్రాంతం ఈ ప్రాంతం, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా జన్మ ధన్యమైందనే భావం నాకుంది. ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి, రైతులందరూ ఆనందంగా ఉన్నారు. అట్లనే కాకుండా
వందల కోట్ల రూపాయలతో అనేక ప్రాజెక్టులు చేస్తా ఉన్నాం, రోడ్లు వేస్తా ఉన్నాం. పోతారం పంప్ హౌజ్ ఉంది, పోతారం పంప్ హౌజ్ను పూర్తి చేస్తూ త్వరలోనే ప్రారంభించుకుంటాం. మూత రిజర్వాయర్కు బదులుగా ఒక 4 ఓటీలను మంజూరు చేయించడం 271 కోట్ల రూపాయలతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఇప్పటికే ఒక 50 అర్థమవుతుంది. ఈ 50 అర్థంలో అన్ని ఎలక్షన్లు వచ్చినా కూడా, నా ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు, తర్వాత ఎంపీ ఎలక్షన్లు, ఇట్లా ఒక ఎలక్షన్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు, ఇట్లా ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్, గుక్క తిప్పుకోకుండా ప్రతి ఎలక్షన్లో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం టీఆర్ఎస్ కట్టారు. పూర్తి విశ్వాసం ప్రజలకు నా మీద లేదు. తర్వాత ఈ షాడోలని గీడోలని అన్ని తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయి. అది ఒకటే ఒక న్యూస్ ఛానల్లో ఈ మధ్యలో వచ్చింది, అది కరీంనగర్ సంబంధించిన ఒక న్యూస్ ఛానల్. పనిగట్టుకొని నా మీద గిట్టనటువంటి వాళ్ళు చేసే ఆరోపణలు తప్ప ఇవాళ పార్టీ అంతా కూడా ఒక్కటే బాటలో, అందరం కేసీఆర్ గారి బాటలో ఐకమత్యంతో చాలా గొప్పగా ఈ నియోజకవర్గంలో, గతంలో జరిగినటువంటి పరిస్థితి అంతా ఈ నియోజకవర్గంలో మీకు తెలుసు. నెలకు 2-3 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, గ్రానైట్ లారీల లాపుడు, దందాలు ఎన్నో చూసినారు. గత ఎమ్మెల్యేలు ఏం చేశారు అనేది మీరు చూసారు. అనేక రకాలైనటువంటి పార్టీ ఇబ్బందులు పడ్డ పరిస్థితిని కూడా మనం గత 5 సంవత్సరాలలో చూసినాం. కానీ ఈరోజు వరకు నా మీద కానీ, నా కార్యకర్తల మీద కానీ, మా మధ్యలో కానీ ఎలాంటి పొరపచ్చాలు లేవు. కేసీఆర్ గారే మాకు దైవం. నేనే నమ్మకంతో పోయిన ఎలక్షన్లో ఏ మాట చెప్పినా మా నియోజకవర్గంలో పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నది మా పార్టీ. కేసీఆర్ గారే నా దైవం, పార్టీ నా ప్రాణమని నేను ఎన్నికలలో పోయినా. అదేవిధంగా ఇక్కడ కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు అందరినీ కలుపుకొని పార్టీని అద్భుతమైనటువంటి పోయినమనే దానికి దృక్కోణం ఏంటంటే, ఎంపీపీలు 6 ఎంపీపీలు టీఆర్ఎస్ఏ, జడ్పీటీసీలు టీఆర్ఎస్ఏ, మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ఏ, ఇట్లా ప్రతి గ్రామాన 99% సర్పంచ్లు టీఆర్ఎస్ఏ. సో ఇక్కడ పార్టీలో షాడోలు ఉంటే, పార్టీలో ఇంకో రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఈ అద్భుతమైన విజయాలు రావు. అంటే వాళ్ళొక దిక్కు గుంజుతారు, నేను ఒక దిక్కు గుంజుతా. కానీ అట్లాంటి పరిస్థితులు లేవు. అది 100కు 100% అబద్ధం. ఆ షాడోలు లేరు, గీడోలు లేరు, ఎవరు లేరు. అందరూ నన్ను పూర్తిగా నా మీద విశ్వాసంతో, నేనే పని చెప్పినా, నేను ఏం చేసినా, కేసీఆర్ గారి నిర్ణయాలను మనం ఎలా పాటించాలని చెప్పినా కూడా పార్టీ కట్టుబడి పనిచేసే వాళ్ళే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా, ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీని విభేదించి పోయేవాళ్ళు కానీ, పార్టీకి వ్యతిరేకంగా చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. రీసెంట్గా చొప్పండి మండలం కాటనపల్లి గ్రామంలో ఒక కుటుంబం, ఒక పాపం తల్లిదండ్రులు కోల్పోయి దాదాపు అనాథలుగా మారిన పరిస్థితి. వాళ్ళని ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడం వల్ల టెంట్ కింద ఉన్నారు. తాజాగా దానిపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు గారు వచ్చి తెలంగాణ పార్టీ మీద, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పైన, కరీంనగర్లో 2 మంత్రులు ఉన్నారు, స్థానికంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కనబడుతుంది, ఇట్లనే ఉంటుందా అనే ఒక ఘటన విమర్శలు టీఆర్ఎస్ పార్టీ పైన కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులపైన కానివ్వండి, మీ పైన కానీ చేయడం జరిగింది. దానికి మీ స్పందన ఏంటి? రఘునందన్ రావుకు ఒక మానవీయ కోణం, ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు కోల్పోయినరు, వాళ్ళు అనాథలుగా మారినరు అనేటువంటి కోణం కనబడతలేదు. ఆయన వచ్చింది ఎందుకో ఆయనకు ఆయన ఒకసారి అనుకోవాలి, ప్రశ్నించుకోవాలి. వచ్చి ఏదైనా తనకు చాతనైతే ఆర్థికంగా చేయతనియాలి. వచ్చి కెటి రామారావు మీద, కేసీఆర్ గారి మీద, మంత్రుల మీద మాట్లాడడం వెర్రితనం కదా. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరగగానే నేను ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఆయన ఏవైతే నిన్న డిమాండ్ చేసిండో 3 రోజుల ముందు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి స్వయంగా నా చేతి నుంచి 20,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తామని కలెక్టర్ గారికి చెప్పినాం, కెటి రామారావు గారు దృష్టిలో పెట్టినాం. అంతేకాకుండా చిన్నమ్మాయిని కస్తూరిబాయి పాఠశాలలో చేర్పించడం జరిగింది.
బ్యాంక్ అకౌంట్ కూడా తీయడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 6-7 లక్షల రూపాయలు ఆ బ్యాంకులో జమ అయినాయి. అంతేకాదు ఆ పెద్దమ్మాయికి పెళ్ళి కూడా చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేనే అని చెప్పిన. ఇవన్నీ తెలియకనే తెలుసుకోకనే వచ్చి మతిభ్రమించి మాట్లాడతాడు. ఆడికి వచ్చి కేసీఆర్ విమర్శించలేదు, కేటీఆర్ విమర్శించలేదు. ఇవన్నీ తెలుసుకోకుండానే నువ్వు కాట పెళ్ళికి వచ్చినవా, చొప్పదండికి వచ్చినవా, ఏం మాట్లాడాలనో తెలియలేనంత పిచ్చిలో ఉన్నవాను రఘునందన్ రావు. ఒకసారి ఆ నియోజకవర్గానికి వచ్చేటప్పుడు లోకల్ లీడర్లతో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. పిచ్చి పేలాపనలు చేస్తే మీ తెలంగాణలో అడ్రస్ లేదు, ఉండదు కూడా. కనుక జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి రఘునందన్ రావు. మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా, ఒక మానవీయ కోణంలో పిల్లలకు ఇల్లు లేదు, గూడు చెదిరిపోయింది, టెంట్ కింద బతుకుతాన్రు, అది చూస్తే హృదయం కాకావికలమవుతుంది, బాధ అవుతుంది, దుఃఖం అవుతుంది. ఆ టెంట్ కిందనే నువ్వు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను చూస్తే నాకు ఇంతకుముందు రఘునందన్ రావు గారికి చాలా గౌరవం ఉన్నది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసిన ఆయన. ఆయన చాలా మంచి మేధావి అని అనుకున్నా, బాగా వాక్ చైతన్యం ఉంది, మంచిగా మాట్లాడతాడు, సబ్జెక్టు బాగా అవగాహన ఉండి మాట్లాడతాడని నేను గతంలో ఆయన మీద గౌరవం ఉండేనా. కానీ నిన్నటితోటి అక్కడికి వచ్చి వాళ్ళు అనాథలైన కాడికొచ్చి ఆ టెంట్ కింద నుంచి మాట్లాడడం అనేది చాలా బాధగా, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, నిజంగా ఆడికి పోయినప్పుడు ఆ పిల్లలను చూస్తే ఆ టెంట్ కింద కూర్చున్నప్పుడు చాలా బాధేసింది. ఒక ఇద్దరు ఆడపిల్లలు తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు ఉందామంటే ఇల్లు లేదు, వాళ్ళు వెంటనే ఆదుకోవాలని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ కానీ ఆ పెద్దమ్మాయికి ఉపాధి విషయం కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, తక్కువ సమయంలోనే ఆ అమ్మాయికి ఉపాధి చూపిస్తాం, ఆ అమ్మాయికి రానున్న రోజుల్లో పెళ్లి చేస్తాం, తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, తర్వాత చిన్న అమ్మాయిని కస్తూర్బా పాఠశాలలో జాయిన్ చేసినాం. ఆల్రెడీ సీట్ కూడా అలాట్మెంట్ అయిపోయింది. మాకు ఎమ్మెల్యే గారు కింటల్ బియ్యం ఇచ్చారు, 20,000 ఇచ్చారు, మాకు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు డబుల్ బెడ్రూమ్. ఇంకా అవసరమైతే ఇంకేదైనా మాకు సహాయం చేస్తా ఉన్నాడు. మాకు ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు అమ్మ నాన్న లేకపోవడం వలన వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది మాకు. మాకు వాళ్ళే అమ్మ నాన్న అనుకొని ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాము. మాకేమన్నా సహాయం చేస్తా అని ఇంకా ముందుకొచ్చారు. సో ఇవన్నీ ఇంత గొప్పగా మేము చేస్తా అంటే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ఏమి తెలుసుకోకుండా ప్రిచిపేలపరాలు చేసిండు. సరే, ఆయన విజ్ఞతకి అది వదిలేస్తున్నా. తప్పకుండా ఆ కుటుంబాన్ని మాత్రం ప్రభుత్వంగా నేను ఆదుకుంటా. ఇంకొకటి ఏంటంటే, నాకు చాలా సంతోషకరము అనిపించిన అంశం ఏంటంటే, నా జీవితంలో కేటీ రామారావు గారు నన్ను అభినందించడం అనేది నా జీవితంలో ఒక మధురమైనటువంటి దానిగా నేను, ఎందుకంటే నా చిన్న ట్విట్టర్లో స్పందించి వెరీ గుడ్ ఎమ్మెల్యే గారు, గుడ్ జాబ్, చాలా మంచి పని చేసిండని కేటీ రామారావు గారు నాకు స్వయంగా మన ట్విట్టర్లో పోస్ట్ చేయడం, అభినందించడం, అది నా మనసుకు ఆనందం అనిపించింది. నేను చిన్ననాటి నుంచి నేను బడి పెట్టి ఒక పాఠశాల నుంచి వచ్చినటువంటి వాడిని. అనేక మంది విద్యార్థులకు విద్య ఫీజులు లేకపోయినా తక్కువ ఫీజుతో చెప్పిన వాడిని. ఆ కష్టాలు, పేదల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క బాధ ఏందనేది నాకు తెలిసినటువంటి వాడిని. అప్పటి నుంచి నేను సామాజిక సేవ ఆ కోణంలో నుంచి వచ్చిన వాడిని కనుక ఆ బాధ అంటే ఏంటో, దుఃఖం ఏంటిదో తెలిసినటువంటి వాడిని కనుక మా నియోజకవర్గంలో ఎవరికి బాధ వచ్చినా మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అనేటువంటి పరిస్థితులలో ఇవాళ 7 నిమిషం నుంచి చాలా గొప్పగా ప్రజలు ఫీల్ అవుతారు. అది ఆయన కళ్ళకు కనబడతలేదు. దేశమంతా, ప్రపంచమంతా కరోనా COVID-19 అనేది ప్రపంచాన్ని అతలకుతలం చేస్తుంది. కరీంనగర్ దాదాపు రెడ్ జోన్లో ఉన్నట్టే ఉంది. నిన్న వల్ల గ్రీన్ జోన్లోకి పోదామని ఆశలు వచ్చినా కూడా మళ్ళీ 1-2 కేసులు రావడం మళ్ళీ ఆ గ్రీన్ జోన్ ఆశలు గల్లంత అయిపోయినాయి. అనూహ్యంగా మనకు ఎప్పుడు లేనిది ఈ చొప్పండి నియోజకవర్గంలో ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ఆ పేషెంట్ విషయం గురించి, ఆ కరోనా వ్యాధి గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు మీ నియోజకవర్గంలో తీసుకుంటున్నారు? ప్రస్తుతం స్టేటస్ ఏంటి? కరోనా మొదలైనప్పటి నుంచి మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక కేసు నమోదు కాలేదని చాలా సంతోషపడ్డా. జస్ట్ 2 రోజుల కింది వరకు తక్కలపల్లి, మల్లెల మండలం తక్కలపల్లిలో ఒక కేసు నమోదైన వృద్ధుడు 2 సంవత్సరాల కింద బాంబే నుంచి వచ్చి
క్యాన్సర్ ఉంటే వివిధ హాస్పిటల్లో తిరిగిటారు ఆయన. ఆ తిరిగిన కారణం చేత ఎక్కడో కాడ ఈ కరోనా బారిన పడ్డాడు అనేది మా అందరి భావం. ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలకు అయితే నెగిటివ్ వచ్చింది, వాళ్ళ కుటుంబంలో ఎవరికి లేదు, ఆయన ఒక్కనికి పాజిటివ్ వచ్చింది అన్నట్టుగా నిన్ననే డాక్టర్లు కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అది ఒక్కటి రావడం కొంత ఇబ్బందికరమే, బాధకరమే. మా నియోజకవర్గంలో నేను అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేసుకొని కాన్స్టిట్యూన్సీకి రాగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన చర్యలు, దాని పట్ల ఉండవలసినటువంటి విధానాలు, దాని పట్ల మనం ఏం చేయాలనేటువంటిది మాకు అసెంబ్లీ సమావేశాలనే తెలియజేసి అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసి మమ్మల్ని నియోజకవర్గాలకి పంపించడం జరిగింది. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా తీసుకోకముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏం చర్యలు తీసుకుంటే కరోనా తగ్గుతుందో దాని పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఉందంటే, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఉందంటే అందరూ ఆ ప్రెస్ మీట్నే చూసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే వారు ఈ రాష్ట్రానికి ఒక కన్న తండ్రిలాగా తల్లిలాగా ధైర్యాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రజలను ఎలా కాపాడుకోవాలనే ఒక గొప్ప మరి దాంతో ముందుకెళ్తూ ఉన్నారు. కనుకనే దేశవ్యాప్తం మన రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ విధించినప్పుడు మన దేశంలో ఎక్కడ కూడా అసలు కరోనాకు సంబంధించినటువంటి చర్యలే తీసుకోవాలి. అప్పటి వరకు ఫ్లైట్లు నడుస్తూనే ఉన్నాయి, రైళ్లు నడుస్తూనే ఉన్నాయి, ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంది. ఇంకా మన దగ్గర జనతా కర్ఫ్యూ పెట్టినప్పుడు మన రాష్ట్రంలో అంటే దేశానికి ఒక స్ఫూర్తివంతంగా దిక్సూచిగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. స్వయంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ప్రశంసించాడు. కేంద్ర మంత్రులు అనేక మంది మరి మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కరోనా పట్ల చేసినటువంటి చర్యల పట్ల అభినందనలు రావడం మనందరి సమాజానికి అందరికీ తెలిసినటువంటి విషయం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రతిరోజు అప్పటి నుంచి గ్రామ గ్రామాల్లో తిరుగుతూ మాస్కులు ధరించే విషయంలో కానీ, తర్వాత గ్లౌజెస్ పెట్టుకునేటువంటి విషయంలో కానీ, ఇంకా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కానీ, భౌతిక దూరాన్ని పాటించడం, సామాజిక దూరాన్ని పాటించేటువంటి విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. అనేక ప్రెస్ మీట్లు పెట్టడం, మా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఇట్లా ప్రతి ఒక్కరు మా ప్రజాప్రతినిధులందరూ ఆ గ్రామాలలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెప్పడం జరిగింది. మొన్న నేను కూడా చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పాను, నేను కూడా ప్రజలందరికీ దండం పెట్టి చేతులు ఎత్తి నమస్కరించి దండం పెట్టి కూడా చెప్పిన, విజ్ఞప్తి చేసిన. ప్రజలు దీంట్లో పల్లెటూళ్ళలో బాగా సహకరిస్తున్నారు, 100% మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే పట్టణాలలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళే కొద్దిగా ఎక్కువ తిరగడం, మనం ఆ లాఠీ దెబ్బలు అవన్నీ చూసినాం, మనం అనేక టీవీలలో పేపర్లలో పత్రికలలో చూసినాం. కానీ పల్లెటూరు వాళ్ళు మాత్రం శ్రద్ధగా సీఎం గారు ఏం చెప్తే కాదు, ప్రజాప్రతినిధులుగా మేము ఏం చెప్తే కాదు, ఇళ్ళ నుంచి వెళ్ళొద్దంటే వెళ్ళలే. ఇది ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్ వివిధ హాస్పిటల్కి తిరిగింది కనుక ఎక్కడో కడ మా కాన్స్టిట్యూన్సీలో ఇది ఆయనకు ప్రబలినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. అంటే స్వయంగా ఈయన మొన్న మొన్ననే ఎక్కడి నుంచో విదేశాలకు పోయి వచ్చినటువంటి ఆయన కాదు, లేదా బొంబాయి నుంచి వచ్చినటువంటి ఆయన కాదు, ఇక్కడ తగిలినటువంటి పరిస్థితి కాదు. ఈయనే క్యాన్సర్ పేషెంట్ కనుక వివిధ హాస్పిటల్కి తిరగడం ద్వారా ఈ వ్యాధి సోకినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. సో ప్రజలందరూ కూడా పూర్తి సహకారం ఉంది. ఇంకా మీ న్యూస్ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భార్య బిడ్డలను, కుటుంబాలను వదిలేసి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా ఇవాళ ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే దానిలో వాళ్ళ పాత్ర చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది కనుక వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. సో ఇదే స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ పిలిపించినా కూడా ఇక్కడ ప్రజలు సహకరిస్తున్నారు. మునుముందు కూడా మళ్ళీ ఇప్పుడు 29 వరకు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్తో మరి ఇది నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది మన ఇంటే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కరోనా కలిసి సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకొని పోతేనే దాన్ని కట్టడి చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మరి
మనకు సమాజానికి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఏ విధంగా ఉండాలి అని చెప్పి అండదండగా ఉంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక మనోబలాన్ని ఇచ్చి నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కనుక ఈ రాష్ట్రానికి ఇబ్బంది జరగదనేది నా భావం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు కూడా వచ్చినాయి, వడగండ్ల వానలు, రైతులను కూడా తీవ్ర ఇబ్బందులు నెట్టేసినాయి. అవి చొప్పండి నియోజకవర్గంకి వచ్చేసరికి ఈ రైతు మిల్లర్ల సమస్య కూడా రైతులకు ఎక్కువ ఉంది. ఈ మిల్లర్లు కూడా రైతులు వేధిస్తున్నారు. ఈ ఐకేపీ సెంటర్లు ఈ మిల్లర్లు కలిసి ఒక రైతును దోస్తున్నారు, దోపిడీకి గురి చేస్తున్నారు అని చెప్పేసి అనే విమర్శలు తెలంగాణ రాష్ట్రం అంతా వెలువెత్తుతున్నాయి. అలాగే చొప్పండి నియోజకవర్గంలో కూడా వెలువెత్తున్నాయి. దానికి మీరిచ్చే స్పందన ఏంటి దానిపై? అలాగే మీరు తెలంగాణ రైతాంగానికి, మీ చొప్పండి నియోజకవర్గ రైతాంగానికి మీరు రైతులను సందర్శించారా? మీరు ఏవైతే సెంటర్లు ఉన్నాయో అలా సెంటర్లు సందర్శించి రైతులకు మీరు ఎలాంటి భరోసా కల్పించారు ఇప్పటివరకు? చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యంగా ఇది ఎడారి ప్రాంతం, ఇక్కడ వరి పంట అనేది చాలా తక్కువ పండేటువంటి పంట. ఇక్కడ నుంచి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ కాళేశ్వరం జలాశయాలు ముఖ్యమంత్రి గారి వారి కృషి వల్ల మా నియోజకవర్గాలు వచ్చినాయి. ఒక దిక్కు గాయత్రి పంపోజు, మిడుమానేరు, పోతారం రిజర్వాయర్, అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయర్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఎడారి లాంటి మా నియోజకవర్గం ఇవాళ ఒక కోనసీమను తలపించే విధంగా తయారైంది. కనుక విపరీతమైనటువంటి పంట పండింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉదాహరణ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో పండిన పంట, అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పండినటువంటి వరి ధాన్యం పంట ఎంతైతే పండిందో దానికి 4 రెట్లు అధికంగా ఈ రాష్ట్రంలో పంట ఈసారి వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. 1, 24 గంటల కరెంటు, 2వది కాళేశ్వరం జలాలు ఇవ్వడం. దాని ద్వారా రైతులందరూ కూడా అద్భుతంగా బంగారు తెలంగాణ, అంటే ఒక బంగారు తెలంగాణ నిజంగా ఇవాళ దాని స్వరూపం కనబడుతుంది. అంటే బంగారు పంటలు పండుతున్నాయి. కనుక ఇవాళ రైతులందరూ కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా ఉన్నారు. ఈ మీరు అన్నట్టు రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్న మాటలు అక్కడక్కడ అనుకుంటున్నటువంటి సందర్భం ప్రతిపక్షాలకి ఏం పని లేదు. ఈసారి అగ్గి తెగులు మరియు మెడవిరుపు పురుగు మన వరి ధాన్యం మీద అటాక్ చేసింది. దాని కారణంగా కొంచెం తాలు పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈసారి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసిన తూర్పారబట్టి ధాన్యాన్ని, నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి అమ్ముకోవడం అనేది నేను చిన్నప్పుడు చూసిన బంతులు కొట్టి తూర్పారబట్టి చేసేది. కానీ ఈసారి కేసీఆర్ గారు పిలిపించారు. నేను నియోజకవర్గ వ్యాప్తంగా గత 10-15 రోజుల నుంచి అనేక రివ్యూలు పెట్టాం. రివ్యూలలో హార్వెస్టర్లను కేటాయించడం ఎట్లా, కొద్ది కరోనా సమస్య ఉన్నది. ఇంకొక గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మా నియోజకవర్గానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఐకేపీ కేంద్రం, ప్యాక్స్ కేంద్రాన్ని కేటాయించారు. ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ 20,000 క్వింటాలు పండుతాయి అనుకోండి, పడితే అక్కడ సబ్ సెంటర్ కూడా ఇచ్చాను. అంటే ఒక గ్రామంలో 2-2 సెంటర్లు, 3-3 సెంటర్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ పంట బంధం. ఎందుకంటే కరోనా వచ్చింది, మరి రైతుకు నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, ఈ సందర్భంలో మంచి బంగారం వచ్చి పంటలు పండినాయి. కనుక రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి ఈ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసి కొంటున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే తాలు అత్యధికంగా రావడం ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలలో 30 ఎకరాలలో వేసినటువంటి రైతు ఈ తాలుతో సహా కొనండి, తాలుతో సహా కొనండి, ఈ 1 కిలో కట్ చేస్తారా, 2 కిలోలు కట్ చేస్తారా, దట్ ఈస్ మీ ఇష్టం అని అన్నట్టుగా రైస్ మిల్లర్లు ఇదంతా ఎక్కువ తాలు ఉందంటే అప్పుడు రైతే స్వయంగా ఈ రకంగా చెప్పినటువంటి దాఖలాలు అక్కడక్కడ ఉన్నాయి. కానీ 2 ఎకరాలలో 3 ఎకరాలలో పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా తూర్పారబట్టారు, నాణ్యమైన ధాన్యం ఇచ్చారు. అక్కడ ఇప్పుడు 40 క్వింటాల 500 గ్రాములు ఇవ్వాలి, అంటే సంచితో సహా 40 కిలోలు, 40 క్వింటాల 500 గ్రాములు, సంచి 500 గ్రాములు, అట్లా అంతే కొన్నారు. కనుక ఎక్కడ కటింగ్ లేదు. రైసు మిల్లర్లు ఇబ్బంది పెట్టిన మాట ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఇవాళ తాలుతో సహా కొనాలన్నప్పుడు ఆ రైస్ మిల్లర్లు మేము 1 కిలో ఇలా కట్ చేస్తాం, 2 కిలోలు కట్ చేస్తామని వాళ్ళు అన్నప్పుడు
గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక అరకిలో అటో ఇటో తప్ప ఎట్టి పరిస్థితుల్లో రైతుని ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వం కూడా కరాఖండిగా చెప్పింది. రైస్ మిల్లర్లు ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఆ రైస్ మిల్లర్లను కూడా బ్లాక్ లిస్ట్లో పెడతాం, సీజ్ చేస్తామని కూడా రైస్ మిల్లర్లకు చెప్పినాం. ఇక చిల్లల మల్లల రాజకీయాలు చేసేటువంటి ప్రతిపక్షాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రారు. ప్రజలు ఏమైనా వాళ్ళకు బాధ లేదు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్ళు లేవు, కరెంటు లేవు, పంట పంటలు ఇంత, రైతు బాగుపడుతున్నాడు, రైతు సంతోషపడుతున్నాడు. అంటే వీళ్ళకి కన్నీరు రైతు అంది అసలు. ప్రతిపక్షాలకు రైతు బాగుండడము, రైతు బాగుపడడము, రైతు ఇంత గొప్పగా పంటలు పండిస్తున్నాడు, తెలంగాణలో ఇంత అద్భుతంగా దేశానికి ఒక అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, రైతు ఇంత గొప్పగా రైతు బంధు పథకం వచ్చింది, రైతుకు ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నదో అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. కనుక వీళ్లకు ఎర్రిలేసినట్టు, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎర్రిలేసినట్టు. ఏమి అర్థం కాక ప్రజల మధ్యకి ఏమనిపోతారు వాళ్ళు, వాళ్ళకు సబ్జెక్ట్ లేదు. ప్రజల దగ్గర పోయి ఇక మేము మీకు అండగా ఉన్నామని చెప్పడానికో, ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఏం సబ్జెక్ట్ లేదు. ఇక కొత్త సబ్జెక్టు ఈ మధ్యన తాళం వచ్చింది, ఈ రెండు అగ్గి తెగులు మెడ విరుపు వచ్చి తాళం వచ్చింది. కనుక ఆ తాళం సబ్జెక్టు పెట్టుకొని ఓ మా దగ్గరనే మా నియోజకవర్గంలో ఓ మండలంలో ఒక బీజేపీ ఆయన ఒక రైతును తీసుకొని ఆయనను మాయమాటలు చెప్పి తాళే తీసుకుపోయి కాలబెట్టిన పత్రికలలో వచ్చింది, అది వడ్లే కాలబెట్టిరని, ధాన్యాన్నే కాలబెట్టిరని. అంటే ఇట్లా ఏదో ఒక రకంగా చిల్లర మల్లర రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలి, వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్న రాజకీయాలు. కానీ ప్రజలు నమ్ముతారా? 2014లో అద్భుతంగా చేసారు, 2018లో ఎంత అద్భుతంగా గెలిపించారు, 1/3 మెజార్టీతో గెలిపించారు. ఎందుకు గెలిపిస్తున్నారు ప్రజలు అంటే కేవలం రైతు సంక్షేమమే ధ్యేయంగా, బడుగు బలహీన వర్గాల ఇప్పుడు ఇంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంత కరువు కాలంలో కూడా ఒక్కొక్క వ్యక్తికి 12 కిలోల బియ్యం ఇచ్చి 1500 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆకలితో ఎవరు అలమటించకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా ఆలోచన చేసి నడుపుతారు. అంతేకాదు మనం ప్రజలనే కాదు, వలస కార్మికులు కూడా మా కుటుంబ సభ్యులే, వారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం పురోగమనంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారు కనుక వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి 12 కిలోల బియ్యం ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకుంటాను. అంటే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా ఆకలితో అలమటించకూడదు, చనిపోకూడదు, వాళ్ళందరినీ తెలంగాణ ప్రజలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కనుక మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు పురమాయించి నడుపుతున్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన రీతిలో మరి బంగారు తెలంగాణగా ఇప్పుడిప్పుడే సాకారం అవుతా ఉంది. ఇంకా రానున్న 2-3 సంవత్సరాలలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారబోతోంది కేసీఆర్ గారి నేతృత్వంలో. మనకు తెలంగాణ అంటే మొదటి గుర్తొచ్చేది తెలంగాణ గురించి చెప్పుకుంటే బొంబాయి, దుబాయ్, బొగ్బాయ్ అంటారు. అట్లాగే మన తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు కూడా చాలామంది వలసపోయినారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చొప్పండి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున గల్ఫ్ వలసలు ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల్ని స్వరాష్ట్రానికి, స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం వింటా ఉన్నాం. నిజంగానే చొప్పండి నియోజకవర్గానికి సంబంధించిన గల్ఫ్ కార్మికుల్ని మీరు తీసుకురాబోతున్నారా? వారు వచ్చిన తర్వాత వారికి సంబంధించి జాగ్రత్తలు, హోమ్ క్వారంటైన్ లాంటివి కానివ్వండి, హాస్పిటల్స్ లాంటివి కానీ, ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోబోతున్నారు? గల్ఫ్ కార్మికులకు మీరు ఎలాంటి ఆపణ హస్తం అందించబోతున్నారు? గల్ఫ్ కార్మికులకు వాస్తవంగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో అంటే వలసలు నీ తాయితాన్ని కూడా నీళ్ళు లేకుండే, పని చేసుకుందామంటే నీళ్ళు లేవు, అంటే వ్యవసాయం చేసుకుందామంటే కూడా నీళ్ళు లేవు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో బొంబాయి, భీమండి, ఇప్పుడు మా బాబాయిలు, మా పెద్దనాన్నలు కూడా పోయి బొంబాయిలో బతుకుతున్నారు. ఇప్పటికీ బొంబాయిలోనే వెల్ సెటిల్డ్ అయిపోయి ఉన్నారు అక్కడ. అంటే వలస కూలీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అంటే ఉమ్మడి పాలనలో జరిగినటువంటి నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక, వాళ్ళు ఏం పని చేసుకోవాలని అర్థం కాక, తాయితానికి కూడా నీళ్ళు లేక, కరువుతో అల్లాడినటువంటి పరిస్థితులలో విధి లేక వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం గల్ఫ్ దేశాలు కానీ బొంబాయి వంటి పోయి బతికినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి పట్ల చాలా శుద్ధశుద్ధితో ఉన్నారు. వాళ్ళను గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాపస్ తీసుకురావాలి. వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ 10,000కో 12,000కో పనిచేస్తూ ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని పోతామని చెప్పారు. ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే నిజంగా ఈ ఏప్రిల్ మే మాసంలో పోయేది ఉండే కావచ్చు. వారి ఆలోచన మాకు చెప్పింది, మనం అంతా గల్ఫ్ పోదాం,
ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు పోయి అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ ఒకసారి కలుద్దాం, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేద్దాం, తిరిగి మన తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి చెప్పిండ్రు. కనుక ఈ గల్ఫ్ ఈ కరోనా కారణం చేత దీనికి కొంత ఇబ్బంది ఉన్నది జరిగిందని భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బొంబాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే మా రాష్ట్రానికి మా ఇంటికి మేము రావాలని, ఒక దిక్కు కరోనా ప్రబలి ఈ సందర్భంలో వాళ్ళని తిరిగి వాపస్ తీసుకొచ్చే పరిస్థితి లాక్డౌన్ తర్వాత జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి ఫ్లైట్లు కానీ ట్రైన్ కానీ ఎక్కడ కావాలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అవి తీసుకొచ్చేటప్పుడు తప్పకుండా క్వారంటైన్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే మరి వాళ్ళు వచ్చినటువంటి స్థితిలో వాళ్ళు ఏ రకమైన పూర్తి సేఫ్తో వచ్చిందా, మరి తప్పిపోయి ప్రమాదవశాత్తు కరోనా ఎఫెక్ట్ ఏమైనా ఉందా చెక్ చేసి మనం తీసుకురావాలి. కనుక తప్పకుండా క్వారంటైన్ చేసి వాళ్ళను టెస్ట్ చేసుకున్న తర్వాతనే తిరిగి ఇంటి దాకా తీసుకురావడం జరుగుతుంది. చెప్పండి, స్థానిక బిడ్డగా చొప్పండిని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, మీ ఆశయం ఏంటి చెప్పండి? నియోజకవర్గానికి సంబంధించి చెప్పదండి, నియోజకవర్గం ఈడ పుట్టిన బిడ్డను, ఈ మట్టి బిడ్డను, ఈ ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచినటువంటి బిడ్డను కనుక ఈ చొప్పదండి నియోజకవర్గం గత పాలకుల వైఫల్యం, స్థానికేతరులు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి వాళ్ళకు వాళ్ళు చేసుకొని పోయిన వాళ్ళు కనుక, నేను ఇక్కడ పుట్టాను కనుక నాకు మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఈ ప్రజలు ఇచ్చింది కనుక తప్పకుండా ఫస్ట్గా ఇది కరువు ప్రాంతం కనుక మెట్ట ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని ఒక కోనసీమలా చేస్తా అని చెప్పి నేను చెప్పా. రానున్న 2-3 సంవత్సరాల్లో అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని మరొక కోనసీమను తలపించే విధంగా ఈ పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికమైన ధనికమైన నియోజకవర్గానిగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేస్తా అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కనుక మా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల, వారి ఆశయ సాధన వల్ల, వారితో మరి గతంలో ఇప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడే అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ, కుడి కాలువ పనులు కానీ, కొడిమ్యాల్లో ఉన్నటువంటి కుడి అండ్ D1 D2 కెనాల్స్ కానీ, నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఉన్నటువంటి కుడి కాలువ పనులు కానీ, తర్వాత మొన్న మోత రిజర్వాయర్కు ప్రత్యామ్నాయంగా 271 కోట్లతో మంజూరు చేసింది కానీ, తర్వాత FFC క్రాసింగ్స్ కూడా నిర్మాణం చేపించి ఇంకొక TMC రావడానికి కూడా మొన్ననే ఇప్పుడు సర్వే జరిగింది. సుమారుగా 20,000 కోట్ల రూపాయలతో కోటిలింగాల నుంచి మన నియోజకవర్గానికి మళ్ళీ నీళ్ళు వచ్చే విధంగా పనులు కూడా తొందరలో టెండర్లు అయిపోయినాయి, పనులు కూడా తొందరలో ప్రారంభిస్తాం. ముఖ్యంగా వ్యవసాయానికి రైతుల సంక్షేమం కోసం నేను కృషి చేస్తా. విద్య, వైద్యము, మహిళా సాధికారత, ఇట్లా ప్రతి అంశం పైన నేను దృష్టి సారించి ఈ నియోజకవర్గ అభివృద్ధిని, క్రీడల పట్ల కూడా ముఖ్యంగా సమాజం పిల్లలంతా, యువత అంతా కూడా సెల్ ఫోన్లు టీవీలకు ఎడిక్ట్ అవుతూ ఉన్నారు, దీని నుంచి మళ్లించాలంటే ఈ చొప్పదండిలో ఒక మినీ స్టేడియం, గంగాధరలో ఒక మినీ స్టేడియం, తర్వాత చెరువులను కూడా అద్భుతంగా తయారు చేసి రైతులకు అందించే దానిలా, ఇట్లా అన్ని విభాగాలలో సంస్కృతులను, మన కోటి మన యొక్క గంగాధర మండలంలో కురిక్యాల శాసనం ఉంది, తెలుగు భాష ప్రాచీన హోదా, ఆ శాసనం కందపద్యం ఉండడం ద్వారా తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చింది. అట్లాంటివి కూడా దాన్ని ఏం చేస్తామంటే పర్యాటక కేంద్రంగా మిడుమానేరు ఉంది, సముద్రాన్ని తలపించే విధంగా ఇప్పుడు సుమారు 45 లక్షల ఎకరాలకు సాగునీరు మిడుమానేరు ద్వారానే పోతూ ఉంది. వారి కృషి, కేసీఆర్ గారి కృషి వల్ల ఇవాళ మా నియోజకవర్గం ఎటు చూసినా ఒక వాటర్ జంక్షన్, ఒక వాటర్ హబ్ లాగా ఈ నియోజకవర్గం నుంచే యావత్ రాష్ట్రానికి తరలించే విధంగా ఈ నియోజకవర్గం తయారైంది. కనుక ఆ మిడుమానేరును కూడా పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తాం. అంటే నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసే పనిలోనే ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నివేదిక ఇచ్చాను. అన్ని రకాలుగా, ఒక రకం కాదు అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేస్తాను. నా దురదృష్టం ఏంటంటే నేను ఎన్నికైన దినం నుంచి ఏదో రకంగా ఎన్నికలు వచ్చేసినాయి, ఇంకా అయిపోయి ముఖ్యమంత్రి గారితో అన్ని మాట్లాడి మొన్న అరగంట సమయాన్ని ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా అసెంబ్లీ వారి ఆఫీస్లో సమావేశ హాల్లో నాకు సమయాన్ని ఇచ్చి సమస్యలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వమని చెప్తే వాటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కరోనా వచ్చి ఈ నియోజకవర్గాన్ని నిధులు తెచ్చి అద్భుతంగా అభివృద్ధి చేద్దామంటే ఈ కరోనా పుణ్యాల కొంత మనం 6 నెలలో 7 నెలలు వెనక కూతం కావచ్చు అని అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఈ నియోజకవర్గం ఈడన్న పుట్టిన గడ్డ రుణాన్ని తీర్చుకోవాలి,
ఈ నియోజకవర్గం అద్భుతమైన రీతిలో ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలనేటువంటి ఆకాంక్ష నాకుంది. కానీ కొన్ని అకారణాలు ఇప్పుడు మనకు చూస్తే అటు ఎలక్షన్లు కంటిన్యూషన్ వన్ ఇయర్ పాటు ఎలక్షన్లు, ఈ కరోనా వచ్చి ఇంకా కొంత డిస్టర్బెన్స్ అవుతా ఉంది. ఏది ఏం జరిగినా కూడా రానున్న 3 సంవత్సరాల సమయంలో తప్పకుండా నా మార్క్ నేను ఏం చేసినా అనేది ప్రజలకు చేయాలనే జీల్ నాకుంది. అంటే ఈ ఈ నన్ను గెలిపించిన నా మట్టికి నేనేదో ఒక తప్పకుండా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష నాకుంది. కనుక తప్పకుండా నియోజకవర్గాన్ని అద్భుతమైన రీతిలో ఒక స్టేట్లో ఒక రోల్ మోడల్ కాన్షియస్గా తయారు చేసే దిశగా నా ప్రయత్నం చేస్తాను. చెప్పండి, నియోజకవర్గ ప్రజలకి సమాజం టీవీ వేదికగా ఏం చెప్పదలుచుకుంటారు? సమాజం టీవీ ద్వారా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి, నా యొక్క మీకు ఒక తోడబుట్టిన తమ్ముళ్లాగా ఒక అన్నలాగా కొడుకులాగా మీకు సేవ చేస్తా నేను. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను ఒకటే ఎన్నికల ప్రచారంలో కూడా మీ అందరు చెప్పాను, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మధ్యవర్తులు ఉండరు, కమిషన్లు ఉండయి, పైరవులు ఉండరు, దళారీ వ్యవస్థనే ఉండదని చెప్పి నేను చాలా చెప్పాను. అదే ఇవాళటి వరకు పాటిస్తున్నాను. రేపు నేను ఉన్నంత కాలం చొప్పదండి ఏ బిడ్డకు ఇబ్బంది జరగకుండా అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీకు తోడబుట్టిన ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధైర్యంగా ఉండండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కుటుంబానికి వచ్చినట్టుగానే నేను భావిస్తా. కనుక తప్పకుండా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి బాధ్యత నాది. మీరింత గొప్ప అవకాశాన్ని నాకు కలిగించారు. కనుక మీరు దయచేసి గతంలో జరిగిన పైరేవీలు దందాలు మీడియేటర్తో వస్తే పనైతుంది అనేది దయచేసి భావించద్దు. మీరు నేరుగా రండి, మరి నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీరు. నేను ప్రస్తుతానికి చొప్పదండిలో ఉంటున్నా, తిరిగి బూరుపల్లిలో కూడా ఒక 6 మాసాల తర్వాత వెళ్తా. ఈ నియోజకవర్గంలో 24 గంటలు మీ మధ్యనే గడుపుతున్నా, మీ ప్రేమను చురగొంటున్నా. ఎక్కడికి వచ్చినా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. కనుక మీరు తప్పకుండా మరి మీకు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా మరి నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. ఇది ఇవాళ బోల్టాక్ అన్ని నిజాల కార్యక్రమం. తిరిగి మరో బోల్టాక్ అన్ని నిజాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం మరో గెస్ట్తో. అప్పటి వరకు చూస్తున్నానండి సమాజం టీవీ. సమాజం టీవీ ద్వారా అనేక విషయాలు ప్రపంచానికి ఎప్పటికప్పుడు మంచి విషయాలను సత్యాలను తెలియజేస్తూ ఉంది. మనకు ఎప్పటికప్పుడు అండదండగా సమాజం టీవీ ఉంటుంది. కనుక అందరూ దయచేసి ఈ యొక్క సమాజం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ.